సినిమా కెరీర్ దాదాపు 30 సంవత్సరాలు, 94లో వచ్చినట్టున్నారు కదా, 2024 30 సంవత్సరాలు, 2500 పాటలు రాశారు పైన నాకు తెలిసి. ఇంకెక్కువ నియర్లీ 3000 ఒక 2000 దగ్గర దగ్గర సినిమాలు. మిమ్మల్ని ఒక సాహితీ శిఖరం అనవచ్చు. అంటే ఏం లేదు, మనకన్నా ఉన్నారు కదా. అఫ్కోర్స్ అట్లాంటి మీకు రాజధాని ఫైల్స్ అనేది మీ జీవితంలో ఎలా గుర్తుండిపోద్ది? ఇప్పుడు మా తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నాను రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం అరిష్టాల పాలవుతుంది అని మా అమ్మ చెప్పంగా, మా అమ్మమ్మ చెప్పంగా, మా ఊళ్ళో పేదవాళ్ళు బాగా తెలిసి చదువుకున్న వాళ్ళు కాదు, అది మంచిది కాదు అని ఏదో ఒక రైతుల మీద అపారమైన తపస్సు చేసి పరిశోధన చేసిన ఒక సైంటిస్ట్ చెప్పిన మాట కాదు, తరతరాలుగా ఆనుచారంగా ఆనువంశికంగా వంశధారలాగా భూమినే నమ్ముకొని భూమి మీదే బతుకుతున్నా. ఇప్పుడు మనిషి నమ్మితే నోట్లో మట్టి కొడతాడు కానీ మట్టిని నమ్ముకుంటే నోటికి అన్నం పెడతాది అని ఒక సినిమాలో ఒక మాట ఉంటుంది, పరుచూరి గోపాలకృష్ణ గారు రాసిన మాట అది. అలాగా ఆ భూమిని నమ్ముకున్నటువంటి ఆసామి అందం రైతు, భూమిని నమ్ముకున్న ఆసామి, వాళ్ళలో పుట్టి పెరిగిన వాడిని నేను. మా ఊళ్ళో నేను పల్లెటూరు వాడినే కదా, పల్లెటూరు వాడిని. తర్వాత మా నాన్న నైజాం రజాకారుకు వ్యతిరేకంగా, నైజాం రాజుకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, బానిస ప్రజా విముక్తి కోసం పోరాటం చేసినటువంటి, ఒక చేత గన్ను ఒక చేత పెన్ పట్టుకున్నటువంటి యోధుడు నాన్న. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ప్రభుత్వమే గుర్తించింది. అమ్మ కూడా ఆయనతో పాటు నడిచింది, అప్పుడు మేమెవరం పుట్ల. ఇలాంటి కుటుంబంలో ఉన్నవాడికి రైతు గురించి కొత్తగా చెప్పాలా? కాబట్టి రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు అనేది నేను కళ్ళారా చూసి వాక్కుంటే రాసి అన్నట్టుగా ఈ పాట రాయడం జరిగింది. గ్రేట్ సార్. ఇదంటే ఓకే, మీరు అనుభవించారు, దగ్గర నుంచి చూశారు, రంగరించుకున్నారు, అంతా ఓకే. క్యాసినో పాట రాశారు కదా, అది కొత్త అన్నారు, ఇంట్లో కూడా షాక్ అన్నారు. మా ఆవిడ షాక్ అయింది, ఇది కూడా ఇటు నువ్వే రాసినావా, ఇందులో పగిలిన భూమి నెత్తురులం అంటే అది నువ్వు రాస్తావులే నాకు తెలుసు అంది. దాని గురించి అసలు ప్రశంస లేదు. ఏంటి నా కాడా ఓకే, ఇది కూడా నువ్వే రాస్తావా, ఇది రాసినావా, దాని పేరైతే వస్తుంది, బహుశా నేనే రాసినట్టుంది అని నేను అవునా అని ఆశ్చర్యపోయినటువంటి సంఘటన. అంటే సినిమా ఈ 30 ఏళ్లలో నేను 1.5 రాసినట్టు ఉంది, సినిమా రైటర్ అన్నవాడు అన్ని రాయాలని చెప్తిగా ఉంది. అవును, కాబట్టి ఇది రాశా. అయితే ఇది రాసినప్పుడు నేను భానుశంకర్ని ఏమన్నానంటే నాకు ట్యూన్ ఇవ్వద్దు అన్నా, నేనే రాస్తా అన్నా. అదేంటి సార్, ఇది డ్యాన్స్ పాట సార్, ఇది ట్యూన్ కంపల్సరీ అంటే, నేను ఒకసారి రాస్తాను భయ్, రాసినాక వినిపిస్తా, నువ్వు చూడు, బాగుందనుకుంటే మణిశర్మ గారికి ఇద్దాం, లేదనుకుంటే మణిశర్మ గారు వేరే ట్యూన్ ఇస్తారు, మళ్ళీ నేను వేరే రాస్తాను అని అనడం జరిగింది. నేను తీసుకొచ్చి నేను ఒక పద్ధతిలో వినిపించాను. ఒక భానుశంకరే మొదలు అటు ఇటుగా ఉన్నాడు, కానీ మిగతా మొత్తం డైరెక్టర్ టీము, ప్రొడ్యూసర్ గారు అందరూ ఏకకంఠంతో బ్రహ్మాండంగా ఉందన్నారు. ఓకే, అది అయితే నేను ఒక నాకు చెప్పడం ఏంటంటే, ఒక క్యాస్నో, ఒక క్యాస్నో అంటే ఏముంది, నథింగ్ బట్ ఇదే కదా, హబ్బు లాంటిది. అందులో రాజకీయాన్ని దీనికి ముడివేయాలని నేను అనుకున్నాను, అంతే తప్ప ఇప్పుడు టీవీల్లో అంటున్నట్టు కానీ ఇంకేదైనా అవి నాకేం తెలియదు అసలు. ఒక క్యారెక్టర్ ఉంది దాని మీద రాస్తూ అదంతా నాకేమీ తెలియదు. నేను రాజకీయ నాయకుల చేత నడపబడుతున్న రాజకీయ నాయకులు కూడా అక్కడ వచ్చి ఆడబడుతున్న లేదా ఎంజాయ్ చేస్తున్న ఒక అది నేను ఊహించుకున్నా. నేను అది ఎట్లా ముడేద్దాం, దీనికి దానికి ఎట్లా ముడేద్దాం అని అన్నప్పుడు నాకు ఒక సోల్ దొరికింది. శృంగారం సినిమాలో శృంగారం ఏం కొత్తేం కాదు కదా, అది మహానుభావులు సముద్రాల గారి నుంచి శుద్ధాల దాకా వస్తున్న ఒక లేరే కదా. అవును, శృంగారంలో
ఒకరు ఓడినా ఒకరు ఓడి ఒకరు గెలిస్తే అది పరిపూర్ణత రాదు. ఒక విచిత్రమైనటువంటి గేమ్ అనుకుంటే, శృంగార క్రియ లేదా మామూలు సంసారం అనుకుంటే, ఇద్దరు గెలిచినప్పుడే దానికి ధన్యత సార్థకత. ఇది నేను కొత్తగా కనుక్కున్నది కాదు, మీరు వాత్సాయనుడు రాసినటువంటి ఒక కామశాస్త్రం చదివినా, కొక్కోకం చదివినా, శృంగార క్రీడల గురించి అపారమైన సాహిత్యం మనకుంది. అంటే వీఆర్ నాట్ ది బిగినర్స్ ఆర్ ఎండ్ కాదు. అందులో మొత్తం సారం తెలుసుకుంటే, ఇద్దరు గెలిచినప్పుడే అది శృంగారం అనేటువంటి యజ్ఞం పూర్తవుతుంది. యాజ్ఞికుడు కాదు, శృంగారం అనేది ఒక యాగం అనుకుంటే ఒక్కరు కాదు, అక్కడ యాజ్ఞికులు కావాలి. అందులో ఒకరు స్త్రీ ఒకరు పురుషుడు అవుతారు. అలా ఇద్దరు గెలిచే ఆట నా దగ్గర ఉంది అని చెబితే ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఓడిపోయే ఆటలు ఉంటాయి, గెలిచే ఆటలు ఉంటాయి కదా అని ఆటోమేటిక్ వస్తుందిగా. అవును, వచ్చినప్పుడు నేను అన్నానమాట, రేస్ ఆటల్లో పేక్ ఆటల్లో ఒక ఓటమి ఒక విక్టరీ జనరల్గా. అవును, నా గేమ్స్లో రోమాన్స్లో ఇద్దరు గెలిచేటువంటి ఉంటుంది జనరల్గా. ఈ ఇంత న్యాచురల్గా నేను దీన్ని రాయడానికి నేను పెద్ద సర్కసే చేయాల్సి వచ్చింది. తర్వాత పదవాటలో పవర్ ఆటలో పడిపోవుడో పదవెక్కుడో ఉండుంటుంది. అది ఎంతలా ఎంత వాడికైనా అంత కరెక్టే కదా. అది సాక్షాత్తు ఒక ప్రధానమంత్రి లేదా ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద మంత్రి లాంటి పోటీలో కానీ, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఈవెన్ వార్డు దాంట్లో కూడా కావచ్చు, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కదా. అంతే, దాన్ని నేను తీసుకొచ్చి పెట్టా. ఎందుకంటే పాటల్లో క్లబ్లో రాజకీయ ప్రమేయం ఉంటే ఇది కొత్తగా ఉంటుంది పాట అన్నది ఉద్దేశం. అందుకనే అంటే యూత్ని పట్టుకునే శృంగార ప్రేరేపణలు కలిగించే వాక్యాలు ఉంటున్నా, ఆహోహో కా మాని ఏహే ఓహో కాని అని అంటున్నా, ఒక చిన్న పొలిటికల్ కూడా నేను పెట్టా. పదవాటలో పవరాటలో పడిపోవుడో పదవెక్కుడో ఉంటుంటుంది, కానీ ఈ యొక్క శృంగారం అనేటువంటి ఆట లోపల అట్లా ఉండదు అన్నట్టుగా నాకు ఒక అద్భుతమైనటువంటి దొరికిందనమాట, ఒక దారి దొరికింది. ఆ దారి నేను సక్సెస్ అయ్యానని చెప్పి ఇప్పుడు నాకు సినిమాలో చూస్తుంటే నాకు అది అనిపిస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని ఎక్కడ మీకు అసభ్యత ఉండదు మీరు చూడండి. అవును, వాక్యాల్లో అంటే శరీరాన్ని ఫలానా ఫలానా అని ఒక ఐటమ్స్ని టచ్ నా పెన్ను నిబ్బు చేయదు ఎక్కడ, అది చేయకుండానే ఎంత రావాల్సిందో ఎంత కలపాలో అంత కలుపుతూనే పాటను రంగరించి శృంగారించి సింగారించి ఇవ్వడం జరిగింది.